నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మంత్రి జోగి రమేష్ మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకునే ప్రయత్నంలో ఉన్నారు. మేమంతా క్రైస్తవులం, పుట్టుకతే దేవుళ్ళ బిడ్డలం. దేవుడు బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం మన లక్ష్యం. మీరు నన్ను ఎమ్మెల్యేగా చేయడం, మళ్ళీ నన్ను మంత్రిగా చేయడం మీ లక్ష్యం అన్నట్టు కూడా ప్రచారంలో భాగంగా ఇదంతా కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు, క్రైస్తవులందరినీ కూడా పోగేసి. దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లని దండుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే అంశం మీద ఇవాళ కిరణ్ గారితో మనం చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే. సో మీరేం చెప్తారండి, ఇప్పుడు దేవుడు బిడ్డలంతా అన్నట్టు అందరూ రావడం జరుగుతూ ఉంది. సో దేవుడు బిడ్డలైనటువంటి కొంతమంది దేవుడు బిడ్డని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో పాటు పడుతున్నారు. ఇక అందరూ దేవుడు బిడ్డలే, ఆంధ్రప్రదేశ్ మొత్తం దేవుడు బిడ్డలే. జెరూసలేం లాగా తయారైంది. ఇంకో 5 ఏళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి ఇస్తే ఇప్పటికే పిచ్చెక్కిపోతుంది. ప్రతి మత మార్పిళ్ళు ఎక్కువైపోయినాయి. 24 గంటలు చర్చిలో ప్రార్థనలు, ఇంకా పని పాట ఏమీ లేదు. ఇతను ఏదో దిక్కుమాల పథకాలు ఇవ్వటం, సర్వనాశనం, గుళ్ళను నాశనం చేస్తా. వీళ్ళు చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళటం, మంగళగిరి పార్టీ ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళటం, డెవలప్మెంట్ అనేది మర్చిపోయి, అంటే దేవుడు బిడ్డనే, ఈ దేవుణ్ణే దేవుణ్ణి చేద్దాం అంటే దేవుడి దగ్గర పంపిద్దాం అనుకుంటున్నావా? అసలు ఏం చేశారని చెప్పి ఓట్లేయాలా? ఎవరైనా రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు మేము ఈ డెవలప్మెంట్ చేసాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాము, ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చాము, ప్రాజెక్టులు కట్టాము, కంపెనీలు వచ్చినాయని చెప్పకుండా మేము గంజాయి పంట వేసాము, ఎర్రచందనం వేసాము, మట్టి మాఫియా చేసాము, ఇసుక మాఫియా చేసాము, దేవుడిని బిడ్డము, కనిపించిన గవర్నమెంట్ ప్రాపర్టీని అంతా మేము తాకట్టు పెట్టాము. మరి ఇవన్నీ చెప్పుకోండి, క్రైస్తవ బిడ్డని అంటున్నాము. రాష్ట్రంలో జరిగే అరాచకాల గురించి కానీ అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసి ఎట్లా ఓట్లేస్తారు వీళ్ళు? ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది. రీసెంట్గా మీకు గుడివాడ అమర్నాథ్ కూడా సీఎం చైర్లో కూర్చున్నది చూసారా మీరు? అర్థమైపోయింది. ఆయన కూడా కుర్చీ మడత పెట్టాడు కదా. కుర్చీ మడత పెట్టింది ఎవరు అనుకుంటున్నారు? గోరంట్ల మాధవ్ మడత పెట్టాడు సీఎం కుర్చీని. మరి అదే మొన్న చూసి నేనే షాక్ అయ్యా. ఇంతకుముందు ఎవడో యూట్యూబ్లో దుర్గారావు ఎవడో రీల్స్ చేసుకునేవాడు సీఎం చైర్లో కూర్చున్నాడు, తర్వాత ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కావాలని చెప్పి ఆ సీట్లో కూర్చొని ఆ ఫొటోస్ అన్నీ బయటకు వదిలింది గుడివాడ అమర్నాథ్. మరి నీ కుర్చీ మడత పెట్టింది చంద్రబాబు గారు కాదు, మీ గుడివాడ అమర్నాథే మడత పెట్టాడు. సరిగ్గా చూసుకోండి, చెక్ చేసుకోండి, మీ చొక్కా మడత పెట్టాలి. ఇవన్నీ ఈ డైలాగులని మీ గుడివాడ అమర్నాథ్కి చూపించండి. మా దగ్గర కాదు, రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అంటే ఏదన్నా మాట్లాడితే కేసులు పెట్టడానికి నువ్వైతే సిద్ధంగా ఉన్నావు కాబట్టి ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా? విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఈసారి రాకపోతే రాష్ట్రంలో ఉన్న ఆస్తులు కానీ స్థలాలు కానీ ఇంకా రాష్ట్రం కనపడకుండా ఎక్కడ ఖాళీగా కనపడి వాళ్ళు విదేశాల్లో ఉన్నారు అంటే అక్కడ సచివాలయం కట్టడం కానీ, తాకట్టు పెట్టడం కానీ, అమ్మేయటం కానీ, కబ్జా చేయటం కానీ ఇవే జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు క్రైస్తవులను అడ్డం పెట్టుకుని ఇలా ఓట్లు దండుకుంటున్నారు అంటే క్రైస్తవ ఓట్ బ్యాంకింగ్ చాలా ఎక్కువగా ఉందండి ఏపీలో. అసలు ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిళ్ళు ఎక్కువని ఈ మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకే చాలా ఘోరంగా అనిపించింది. ఇటీలినా కూడా ఇక భీమవరం, గుంటూరు ఇటు సైడ్ బాగా ఎక్కువ ఉన్నాయి అనుకుంటా. గుంటూరులో నేనైతే చెప్పా, మా ఏరియాలోకి ఆ వెహికల్ వచ్చినా గానీ మీరు గనక మత మార్పిళ్ళు చేసుకోండి అని చెప్పినా గానీ నేను మాత్రం చాలా సీరియస్ అయ్యా. కేసులు అయితే అయినాయి కానీ ఈ మత మార్పిళ్ళు ఎక్కువైపోయినాయండి మొత్తం. ఇక మత మార్పిళ్ళు మామూలుగానే మాకు వల్ల మాకు జాబులు ఎట్లాగో లేవు. మత మార్పిడిల వల్ల ఏమన్నా వీళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా, భవిష్యత్తు ఏమన్నా బాగుంటుందా అంటే మాకేమీ రావు, రిజర్వేషన్లు ఏమి ఉండవు. ఇక మేము పోయి ఇక చర్చిలకు పోయి ప్రార్థనలు చేసుకోవటం తప్ప మాకు తిండి తిప్పలు, వాళ్ళకు వచ్చే పథకాలు కానీ ఏమీ రావు. ఎందుకని? ఒకవేళ మత మార్పిడి చేసుకుంటే అవుతుంది కదా. దీనికండి ఇక ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళు అనేవి ఉండకూడదు అనేది వీళ్ళ ప్లాను. నిజం చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో గుడి అనేది లేకపోతే పాస్టర్లకు కానీ ఈ పథకాలకు కానీ, ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ పాస్టర్లకు కానీ ముస్లింస్కి కానీ డబ్బులు వస్తున్నాయి అంటే కేవలం హిందువుల దేవాలయాల మీద వచ్చే డబ్బులు మాత్రమే. చర్చి కానీ మసీదు కానీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండదు. కేవలం ఒక గుళ్ళు మాత్రమే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి చూసుకోండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. దాని మీద వచ్చే ఇన్కమ్తోనే మిగతా
కానీ వీళ్ళకి డబ్బులు ఇవ్వటానికి. సరే, ఈ రాజకీయ నాయకులంతా కూడా కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకున్నా గానీ ఏం ప్రభావం అయితే ఉండదు. ఏమీ లేదండి, ఈ ప్రభావం అయితే లేదు. ఇక ముందు ఏంటంటే ఈ మత మార్పిడి లాగాల, దానివల్ల హిందువులు ఇబ్బంది పడతారు, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మత మార్పిడి అనేది పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఏపీకి. ఎగ్జాక్ట్లీ. సో ప్రస్తుతం అయితే మన భారతదేశం అనేది ఒక లౌకిక ప్రజాస్వామ్యం లాంటిది. సో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు కూడా అన్ని కులాలు అన్ని మతాలు కలిసికట్టుగా ఉంటున్న సమయంలో ఈ కులాలను మతాలని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం, రాజకీయ ఓట్లు దండుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు. వీటిని ఎలాగైనా ఖండిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ.